అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న పూసపాటి రేగా మహిళ ఎస్ఐ జయంతితో పాటు మూడు మండలాల్లో ఉన్న మహిళా పోలీసులకు మరియు స్టేషన్లో పనిచేస్తున్న నాలుగో తరగతి సిబ్బందికి భోగాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్ అధ్యక్షతన సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీధర్ మాట్లాడుతూ ఇంటికి అందం ఇల్లాలు అని, అదేవిధంగా మహిళలు స్టేషన్లో పనిచేస్తున్నందువలన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారో, అలాగే స్టేషన్లను శుభ్రం చేయడం వల్ల శుభ్రంగా ఉన్నాయని, వారి సేవలు గణనీయమని కొనియాడారు. అంతేకాకుండా సిబ్బంది అందరూ వచ్చేసరికి స్టేషన్లో శుభ్రం చేసి ఉంచడం, నాలుగవ తరగతి సిబ్బంది పరిశుభ్రంగా ఉంచడం కష్టమని, అందుకే వారి సేవలను కొనియాడారు. పోసపాటి రేఖ ఎస్ఐ జయంతి మాట్లాడుతూ ఏ పని అయినా మగవారితో సమానంగా పనిచేస్తున్న తమను గుర్తించి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇక్కడ ప్రీవియస్గా ఎస్ఐ కూడా పనిచేసాను, భోగాపురం చేసే కంగారు చేశాను, తర్వాత సిఐ కూడా సుమారు సంవత్సరాలు అవుతుంది చూశాను. అంటే ఎవరు పనితనం ఏంటనేది శంకరమ్మ అనుకుంటా, శంకరమ్మ ఏ పేరు మన అప్పటి నుంచి ఎంతమంది ఎస్ఐలు బాగానే వాళ్ళైతే మాత్రం స్టేషన్ న్యూస్ పేపర్లుగానే ఉంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు అప్పటికి ఇప్పటికి 2012 2021 సుమారు 9 సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు ఎలా పనిచేస్తుంది ఇప్పుడు అదే పనిచేయడం. తర్వాత రంగమ్మ కనకమ్మ వీళ్ళిద్దరూ అయితే తెల్లవారి మేము వచ్చేసరికి మా స్టాఫ్ అయినా రాలేమో కానీ వీళ్ళైతే మాత్రం వచ్చి అంత ప్రాంప్ట్గా నీట్గా ఉంటున్నాం. మహేష్ అన్నట్టు స్టేషన్ బాగుందని అంటే ఎంతసేపు ఆ ఎస్ఐనా సిఐనా రైటర్ని ఎప్రిషియేట్ చేస్తారు కానీ ఆఫీసర్స్ కానీ యాక్చువల్ ఉంచేది మాత్రం మనం అన్ని పనులు మిగతా అవుట్డోర్ పనులు చేయగలం కానీ ఇవైతే మనం సో ఆ క్రెడిట్ మాత్రం వాళ్ళిద్దరికే ఇది ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా ఉండడానికి దీన్ని మనం ఈ రకంగా ఇలాగ ఎంజాయ్ చేస్తున్నట్టే బికాజ్ ఆఫ్ వాళ్ళిద్దరు చదువు వాళ్ళిద్దరికీ అప్పుడప్పుడు మా పైడ్ రాజు కూడా కొద్దిగా బుద్ధి కొడితే సపోర్ట్ చేస్తుంటాడు. పైడ్ రాజు కూడా కొంత సపోర్ట్ చేసి పైడ్ రాజుతో పాటు ప్రసన్న కూడా కొంత సాయం చేస్తుంటాడు. నేను అబ్జర్వ్ చేసింది 1.5 ఇయర్ మిగతా వాళ్ళు ఏంటంటే చెప్తే చేస్తారు లేకపోతే వీళ్ళు మాత్రం వాలంటరీగా చేస్తుంటారు. మిగతా ఏంటంటే బాబా చూడండి బాబా ఎవరు వస్తున్నారంటే కొద్దిగా చదువుతారు కానీ 4 ఎస్ఐలు ఉంటారు, పుష్పట్రా ఇద్దరు, భోగాపురం ఒకరు, టెంకాడ ఒకరు. సో ఈ 4 ఏమాత్రం తీసుకోకుండా బీగర్ ప్రొఫెషనల్ అయినప్పటికీ చిన్నపిల్లలు అయినప్పటికీ ఎలక్షన్లో చూసాం అంతకుముందు ఇంచుమించు సుమారు 5-6 నెలలు అవుతుంది ఆ పిల్లలు వచ్చి ఏమాత్రం తగ్గకుండా నేను చూసుకుంటా సార్ నేను చూసుకుంటా సార్ అని అన్ని విషయాల్లో కూడా మన జాతర విషయంలో కానీ ఏది కూడా మాకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అవసరం లేకుండా మా సపోర్టు ఆఫీసర్ సపోర్టు నాకు సిఐ గారు రావాలని డిఎస్పీ గారు రావాలని ఆ అవసరం లేకుండా వీరితో ఏమాత్రం తగ్గిపోకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. వీటన్నిటికీ మంచి ఏంటంటే ఆమెలో మంచి లక్షణం ఉంది. వాళ్ళ సిబ్బంది ఎవరో ఒకవేళ ఒక ఇద్దరు ఎక్కువైనా లేకపోతే లేట్ అయినా ఆ సార్ ఏదమ్మా వాళ్ళు అని అంటే ఉన్నారు సార్ అండి.